కోల్పోయిన కొద్ది రోజులకే ఆ పార్టీకి చెందిన నాయకులు బర్త్డే వేడుకలు జరుపుకుంటే ఎలా ఉంటుంది? సాధారణంగానైతే పవర్లో ఉన్నప్పటి జోష్ కనిపించకపోవచ్చు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఓటమి నైరాస్యంతో ముఖం చాటేయవచ్చు. ఎందుకంటే పార్టీ పవర్లో ఉంటే బర్త్డే జరుపుకుంటున్న నాయకునికి జయజయలు పలికే అభిమానులకు, కార్యకర్తలకు వచ్చే కిక్కే వేరు. కాని ప్రస్తుతం పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి కదా. ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు పత్తా లేకుండా పోయారు. కనీసం కార్యకర్తలకు ధైర్యం చెప్పే పరిస్థితి కూడా పలు ప్రాంతాల్లో కనిపించడం లేదు. తెలంగాణలో పవర్ చేజార్చుకున్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకుల, కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గులాబీ పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడి బర్త్డే వేడుకలు జరిపితే పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపించడమే ఓ ప్రత్యేకత. రాజ్యసభ సభ్యుడు, గాయత్రి గ్రానైట్ కంపెనీల అధినేత వద్దిరాజు రవిచంద్ర ఈ నెల 24న జరుపుకున్న బర్త్డే వేడుకల దృశ్యాలు ఇప్పుడు రాజకీయంగానూ చర్చకు దారితీయడమే అసలు విశేషం. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన 50 రోజుల వ్యవధిలోనే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బర్త్డే వేడుకలు ఖమ్మంలో అత్యంత అట్టహాసంగా జరగడం సహజంగానే చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే గులాబీ పార్టీ అధికారంలో ఉండగా రవిచంద్ర బర్త్డే ఫ్లెక్సీలు కూడా కట్టలేని దారుణ పరిస్థితులను ఆయన అభిమానులు ఎదుర్కొన్నారు. తమ నేతకు అభిమానంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం ద్వారా కొందరు నాయకులు తమ పైశాచిక ఆనందాన్ని అనుభవించారనే విమర్శలు కూడా గతంలో వచ్చాయి. కానీ ఈసారి రవిచంద్ర బర్త్డే వేడుకలు అత్యంత స్వేచ్ఛగా, అభిమానుల కోలాహలం మధ్య జరగడం విశేషం. తన బర్త్డే సందర్భంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం నగరానికి విచ్చేసిన రవిచంద్రకు ఆయన అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. డప్పులు, తీన్మార్ బ్యాండ్, నెత్తిమీద బిందెలతో, బంజారా మహిళల నృత్యాలతో, టపాకాయలు కాల్చుతూ ఎంపీ రవిచంద్రకు ఘన స్వాగతం పలికారు. బురాన్పురంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి బంధుమిత్రులు, 300 కాపు ప్రముఖులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వద్దిరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గజమాలలు, పూలదండలు, పుష్పగుచ్చాలిచ్చి సాలువాలతో ఆత్మీయ సత్కారం చేశారు. నిష్కర్షగా చెప్పాలంటే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బర్త్డే వేడుకలు గతం కన్నా ఈసారి భారీ ఎత్తున జరిగాయనే చెప్పాలి. ఇంకా సూటిగా చెప్పాలంటే ఈసారి ఆయన బర్త్డే వేడుకలను ఎవరూ అడ్డుకోలేదు. నగరంలోని ప్రధాన మార్గాల్లోనే కాదు, అనేక వీధుల్లోనూ రవిచంద్ర అభిమానులు ఆయన బర్త్డే ఫ్లెక్సీలను స్వేచ్ఛగా ఏర్పాటు చేసుకున్నారు. అది ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బర్త్డే వేడుకల్లో అసలు ట్విస్ట్. We'll be right back.
మనందరం కూడా గంజులే.